కీలకమైన కివీ స్టోర్ కు ముందు కోహ్లీ సేనకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయాలతో జట్టుకు దూరం అవగా, తాజాగా మరో స్టార్ పేసర్ టెస్ట్ స్పెషలిస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ గాయపడ్డారు. రంజీ ట్రోఫీలో భాగంగా విదర్భతో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ తరపున ఆడుతున్న ఇషాంత్ శర్మ సోమవారం బౌలింగ్ చేస్తూ గాయపడ్డాడు. విదర్భ సెకండ్ ఇన్నింగ్స్ 5వ ఓవర్లో ఇషాంత్ వేసిన షార్ట్ డెలివరీని ప్రత్యర్థి కెప్టెన్ ఫైజ్ ఫజల్ పుల్ చేయబోగా బ్యాట్ ను మిస్ అయిన బంతి ప్యాడ్లను తాకింది. దీంతో గట్టిగా అప్పీల్ చేయబోయిన ఇషాంత్ శర్మ కాలు జారిపోయి యాంకిల్లో పట్టేసింది. వెంటనే టీమ్ ఫిజియో మైదానంలోకొచ్చి చికిత్స చేసినా ఇషాంత్ నొప్పితో విలువిల్లాడాడు. ఈ బాధతోనే మైదానం వీడాడు. ఈ విషయంపై ఢిల్లీ జట్టు మేనేజ్మెంట్ మెంబర్ ఒకరు మాట్లాడుతూ, ఇషాంత్ చీలమండ కొంచెం వాచింది, ప్రస్తుతానికి పరిస్థితి బాగాలేదు, ఈ మ్యాచ్ లో మళ్లీ ఆడించి సాహసం చేయలేము, ఎలాంటి చీలిక లేదనే భావిస్తున్నాం, అది పూర్తిగా వాపే అయితే అతడు కొన్ని రోజుల్లో ఫిట్ అవుతాడు, ఎంఆర్ఐ రిపోర్ట్ల కోసం వేచి చూస్తున్నామంటూ ఢిల్లీ జట్టు మేనేజ్మెంట్ మెంబర్ తెలిపారు. అయితే ప్రస్తుతానికైతే గాయం తీవ్రతపై స్పష్టత లేకపోయినప్పటికీ కివీ స్టోర్ టెస్ట్ ఎంపిక చేసే ముందు అతను గాయపడటం టీమ్ మేనేజ్మెంట్ ను కలవరపెడుతోంది. ఇక విదర్భలో జరిగిన మ్యాచ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఇషాంత్ 45 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. గాయం ప్రభావం లేకుంటే ఇషాంత్ హామిల్టన్ వేదికగా జరిగే ప్రాక్టీస్ మ్యాచ్ కు అందుబాటులో ఉంటాడు, లేకుంటే నేషనల్ క్రికెట్ అకాడమీలో చేరుతాడు. కాగా జనవరి 24 నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో కోహ్లీ సేన 5 T20లు, 3 వన్డేలు, 2 టెస్టులు ఆడనుంది. ఇప్పటికే T20 జట్టును ప్రకటించిన బీసీసీఐ వన్డే టెస్ట్ టీమ్స్ ను ఎంపిక చేయాల్సి ఉంది. కానీ స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కోసం జట్ల ఎంపికను సెలక్షన్ కమిటీ వాయిదా వేసుకుంటూ వస్తోంది. పాండ్యా గాయంపై ఎన్సీఏ గ్రీన్ సిగ్నల్ ఇస్తే టీమ్స్ ను ప్రకటించాలనుకుంటుంది. వాస్తవానికి గత ఆదివారమే వన్డే టెస్ట్ టీమ్స్ ను ఎంపిక చేయాల్సి ఉన్నా ప్రకటించలేదు. T20 వరల్డ్ కప్ ప్లానింగ్స్ లో భాగంగా పాండ్యా జట్టులోకి రావాలని టీమ్ మేనేజ్మెంట్ కోరుకుంటోంది. అందుకే కివీస్ పర్యటనలో అతని కోసం ఎదురు చూస్తోంది. ఇక బ్యాక్ సర్జరీ నుంచి కోలుకున్న పాండ్యా ఫిట్నెస్ పరీక్షలో విఫలమవటంతో ఇప్పటికే T20లకు దూరమయ్యాడు. ఫిట్నెస్ కనుక నిరూపించుకుంటే వన్డే టీంలో హార్దిక్ పాండ్యాకు ప్లేస్ అయితే గ్యారంటీగా ఉంటుంది.